త్వరలోనే కంటోన్‌మెంట్ జనరల్ హాస్పిటల్‌ను కోవిడ్ ఆసుపత్రిగా అందుబాటులోకి తెస్తామన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. ఉదయం బొల్లారం కంటోన్‌మెంట్ జనరల్ హాస్పిటల్‌ను విజిట్ చేశారు. ఆధునికంగా తీర్చిదిద్దిన ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు కిషన్ రెడ్డి. రక్షణ శాఖ మంత్రిని కలిసి కంటోన్‌మెంట్ ఆసుపత్రికి కావాల్సిన నిధులను మంజూరు చేయిస్తామన్నారు. దేశవ్యాప్తంగా రిటైర్డ్ ప్రొఫెసర్లను, వైద్యాధికారులను, డాక్టర్లను, పారామెడికల్ సిబ్బందిని తాత్కాలికంగా విధుల్లోకి తీసుకుని కరోనా ట్రీట్మెంట్ సేవలకు వినియోగిస్తామన్నారు. మందులు ఆక్సిజన్ కొరత లేకుండా చూస్తామన్నారు కిషన్ రెడ్డి. ప్రతిపక్షాలు విపత్కర పరిస్థితుల్లో విమర్శలు మాని ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. రైల్వేకి సంబంధించినటువంటి హాస్పిటల్స్ కానీ, ఈఎస్ఐ హాస్పిటల్స్ కానీ, డిఫెన్స్ హాస్పిటల్స్ కానీ, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎయిమ్స్ హాస్పిటల్స్ కానీ, అన్ని హాస్పిటల్స్లో పూర్తి స్థాయిలో ఈరోజు కోవిడ్ ట్రీట్మెంట్ అందించే విధంగా కేంద్ర ప్రభుత్వం స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చి దానికి కావలసినటువంటి అన్ని రకాల మరి వసతులు కల్పించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. యుద్ధ ప్రాతిపదిక మీద అన్ని సెంటర్స్ను ఈరోజు కోవిడ్ సెంటర్స్గా కన్వర్ట్ చేస్తూ ఉన్నాం. నేను మొన్ననే ఎయిమ్స్ హాస్పిటల్ విజిట్ చేశాను. అది కూడా టోటల్గా 200 బెడ్స్తో కోవిడ్ హాస్పిటల్ ఏర్పాటు చేస్తున్నాము. 50 ఐసీయు బెడ్స్ ఏర్పాటు చేస్తున్నాం అక్కడ. అదేవిధంగా ఇక్కడ రైల్వే హాస్పిటల్ను కూడా కోవిడ్ హాస్పిటల్స్గా కన్వర్ట్ చేశాము. వాళ్లకు సిబ్బంది నియామకంలో ఉపయోగించాలనేటువంటి ప్రోత్సాహకాలు కూడా కల్పించాము. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము స్కిల్ డెవలప్మెంట్ మినిస్టర్ ద్వారా దేశవ్యాప్తంగా వేలాది మంది యువతను తాత్కాలికంగా 15 డేస్కు సంబంధించినటువంటి 15 రోజుల కోర్సు, కొన్ని 10 రోజులున్నాయి, కొన్ని 15 రోజులున్నాయి, పారామెడికల్ ట్రైనింగ్ కూడా ఇవ్వాలని అన్ని కలెక్టర్లకు ఆదేశించాము. కలెక్టర్లు కూడా ఎక్కడికక్కడ వాళ్ళు ట్రైనింగ్ ఇస్తే ఆ ట్రైనింగ్ కావాల్సినటువంటి వ్యయమంతా కూడా కేంద్ర ప్రభుత్వం భరించే విధంగా జనరల్ యూత్ ఎవరైతే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మేము కోవిడ్లో సేవలు అందిస్తామన్నటువంటి వాళ్ళకు కూడా ఆ రకంగా ఇస్తూ ఉన్నాం. కంటోన్మెంట్లో ఈ హాస్పిటల్ను కూడా మరి కోవిడ్ హాస్పిటల్గా కన్వర్ట్ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. దానికి సంబంధించి ఇక్కడ కంటోన్మెంట్ బోర్డుకు సంబంధించినటువంటి అధికారులు దీని యుద్ధ ప్రాతిపదిక మీద ఇక్కడ వసతులు కల్పించేటువంటి కార్యక్రమం చేపడతా ఉన్నారు. త్వరలోనే దీనికి సంబంధించి కోవిడ్ హాస్పిటల్గా పూర్తి స్థాయిలో ప్రజలకు సేవలు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. కంటోన్మెంట్లో మరి మిగతా ప్రాథమిక హెల్త్ సెంటర్స్లలో కూడా ఈరోజు ఈ యొక్క వ్యాక్సినేషన్ ఇచ్చేటువంటి కార్యక్రమం కొనసాగుతుంది. బీబీనగర్ ఎయిమ్స్కు నిన్నగాక మొన్న 3000కు సంబంధించినటువంటి ఇంజెక్షన్స్ అమెరికా ప్రభుత్వము మన తెలంగాణలోని బీబీనగర్ ఎయిమ్స్కు పంపడం జరిగింది. ఆ రకంగా ప్రపంచంలో తయారవుతున్నటువంటి అనేక దేశాల నుంచి కూడా రెమ్డెసివిర్ తెప్పిస్తూ ఉన్నాం. 4 కంపెనీలలో ఈరోజు రెమ్డెసివిర్ ఉత్పత్తి అవుతూ ఉంది. ఇతర రాష్ట్రాల్లో కూడా ఉత్పత్తి అవుతున్నది. అది కూడా 24x7 చొప్పున రెమ్డెసివిర్ కొరత లేకుండా చేస్తూ ఉన్నాం. కానీ దురదృష్టవశాత్తు చాలామంది మరి ముందు జాగ్రత్త చర్యగా రెమ్డెసివిర్ తీసుకొచ్చి ఇళ్లలో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నారు. ఇది మంచిది కాదు.